హలో ఎవ్రీవన్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. ఫైనల్లీ ట్రైలర్ వచ్చేసింది, చూసేసా? అదే దేవర ట్రైలర్, ఇందాకే రిలీజ్ అయింది, భారీ లెవెల్ హంగామా, హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్తో. మరి ట్రైలర్ నాకెలా అనిపించింది? బాగుందా బిస్కిటా? తారకన్ ఎలా అనిపించాడు? మా ఒపీనియన్ ఏంటనేది మాట్లాడుకుందాం. మరి వెళ్లే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే, మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఒక్కటే మాట, మా సమ్మముగుడు వచ్చాడు, అసలైన మ్యాన్ ఆఫ్ మాసెస్, గాడ్ ఆఫ్ మాసెస్, ఎవ్రీథింగ్. అసలు ట్రైలర్ ఫస్ట్ షాట్ నుండే దేవర వరల్డ్లోకి, ఆ సెటప్లోకి తీసుకెళ్లారు. ఆఫ్టర్ దట్ సర్టెన్ ఆఫ్ ఫాస్ట్ షాట్స్, కొన్ని యావరేజ్ డైలాగ్స్ అండ్ యాక్షన్తో ఉండే. బట్ అల్టిమేట్ ఏంటంటే, తారకన్న మాస్ అపీల్ అండ్ విజువల్ స్పెక్టాక్యులర్, అద్దరిపోయింది అది. కొరటాల శివ గారి కసి రక్తమంతా స్క్రీన్ పైన కనిపించింది. లిటరల్ అయిన రేంజ్ ఏంటో చూపించాడు. అఫ్కోర్స్ స్టోరీలో పెద్ద స్పార్క్ కనపడకపోయినా, ఆ మేకింగ్, సెటప్, విజువల్స్, క్యారెక్టర్ ఆర్క్స్ అండ్ డిజైన్స్ వింటేజ్ కొరటాలని చూపించింది. ఎన్టీఆర్ ఇంతకుముందు ఇలా ఫాదర్ అండ్ సన్ రోల్స్ చేసినా, ఆ సముద్రం బ్యాక్డ్రాప్, ఆ డైలాగ్ టోన్ అండ్ డెలివరీ, లుక్స్, విజువల్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేలా ఉన్నాయి. అండ్ దట్ లాస్ట్ షాట్ టెరిఫిక్, టెరిఫిక్ అంతే. అరాచకం అనేది కూడా చాలా చిన్న మాట. మన జక్కన్న షార్క్తో అప్పుడెప్పుడో ఛత్రపతిలో ఫైట్ పెడితే, శివగారు ఏకంగా హీరోని దానిపైన ఎక్కించేశాడు. ఆ షార్ట్లో విజువల్, ఆ లైటింగ్, కెమెరా వర్క్ ఫ్యాబులస్. రేపు ఈ సీన్ ఆర్ ఫైట్ కోసమే మల్టీ టైమ్స్ వెళ్తారు జనాలు. అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ అంటే ఏమో అనుకున్నా, ర్యాంప్ మాసంతే. ది బెస్ట్ షాట్ ఇన్ ట్రైలర్. మళ్ళీ రిపీట్ చేశా ఈ షార్ట్ కోసం ట్రైలర్ని. ఇంకా క్యాస్టింగ్ కూడా పెద్దగానే ఉంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, గెటప్ శ్రీను, అజయ్ పెద్ద ప్లాన్తోనే దిగారు. అండ్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, 2.5 మినిట్స్ ట్రైలర్లో ఎన్ని వెరైటీ బిజిఎమ్స్ కొట్టాడయ్యా. మరీ ముఖ్యంగా లాస్ట్ 15 సెకండ్స్ అయితే గూస్ బంప్స్ వచ్చేసాయి. పక్కా మేజర్ హైలైట్ అవుద్ది మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎలాగో సాంగ్స్ అన్ని హిట్ అయిపోయాయి, మరి ఇన్ని పాజిటివ్ పాయింట్స్ చెప్తున్నా మైనస్లు కనిపించలేదా అంటే ఉన్నాయి. కొంచెం ఆశ్చర్య మూవీ ఫ్లేవర్ కొట్టింది, స్టోరీ పెద్దగా ఉండదనిపిస్తుంది. స్టిల్ ఫైనల్గా ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్కి పర్ఫెక్ట్గా రీచ్ అయింది. రేపు ఇంకా హిట్ టాక్ పడితే 1000 కోట్లు పక్కా, ఏమంటారు? సో అది గైస్ మ్యాటర్, దేవర ట్రైలర్ పైన మా పాయింట్ ఆఫ్ వ్యూ. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి, ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.